హలో హలో మేడం, తొందరగా రండి మేడం. 3 మినిట్స్లో ఓటీపీ ఎంటర్ చేయకపోతే రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే రైడ్ కూడా స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మో, అసలే కష్టపడితే దొరికింది భయ్య. వచ్చేస్తున్నాను ప్లీజ్. త్వరగా రండి. అన్నీ పెట్టాను కదా, ఏం మర్చిపోలేదు కదా. యా ఓకే, సెట్. సారీ భయ్యా. అసలు ఇది ఏరియా మేడం? నాకే తెలీదు, నేనే షిఫ్ట్ అయ్యి ఒక వారం అవుతుంది అంతే. ఓటీపీ మేడం? 2323. బా, నువ్వు నేను చెప్పేది వింటావా వినవా? ఫోన్లో ఛార్జింగ్ లేదు, డెడ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయ్యి ఛార్జ్ పెట్టి మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. భరత్, ఏమైంది? ఏం లేదు. ఆల్ ఓకే? అంటే చెప్తే కూడా వినిపించుకోకపోతే ఎలా? టైంకి ఫోన్ ఒకటి. అయ్యో, నా ఫోన్ తీసుకో. పర్లేదులే, లైట్లే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనే కాల్ చేస్తా. భరత్, రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్, లవ్ యూ, థ్యాంక్ యూ. యు వెల్కమ్. జైత్రి, బాస్ పిలుస్తున్నాడు. అయ్యా సార్, చెప్పండి. అయ్యా సార్, అయ్యా సార్, అయిపోతుంది. సారీ జయత్రి, ఒక ఇంపార్టెంట్ కాల్ ఉండే. హా, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ జయత్రి, ఈరోజు నువ్వు కొద్దిగా ఓవర్ టైం వర్క్ చేయాలి. సార్ ప్లీజ్ జయత్రి, ఇది చేస్తే నీకు ఇన్సెంటివ్ ఇస్తాను. ఓ ఓకే ఓకే, డన్. ఎహే, ఈ స్పామ్ కాల్స్ ఒకటి. 18%. ఫోన్ అర్జెంట్గా ఛార్జ్ పెట్టుకోవాలి. ఛార్జర్ కనపడట్లేదేంటి? షిట్, ఛార్జర్ మర్చిపోయా. ఛార్జర్ మర్చిపోయావా? హా, నా ఛార్జర్ తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకులే, అవసరమైనప్పుడు నువ్వు నాకు ఫోన్ ఇచ్చావు, నేను ఛార్జర్ ఇస్తున్నా అంతే. షిట్, ఏమైంది? నీది టైప్ సి. అయితే? నాది కాదు. మరి నీది ఏ టైపు? మైక్రో యూఎస్బి, ఓల్డ్ టైప్. మైక్రో యూఎస్బియా? ఇంకా నయ్యం చన్నపోయిన ఛార్జర్ అనలేదు. ఏ మోడల్ ఫోన్ వాడుతున్నావు అమ్మా ఇంకా నువ్వు? ఇప్పుడు ఎలా? ఛార్జర్ ఎవరి దగ్గర ఉంది? మైక్రో యూఎస్బి. బా, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏమైంది? ఛార్జింగ్ లేదు అంతేగా. ఛార్జ్ ఎంత ఉంది? 18%. 18% ఉందిగా, కానీ వర్క్ నాకు ఇంకా 8 hours ఉంది. 18/8 అంటే 2%. ఎవ్రీ అవర్ ఓన్లీ 2% యూజ్ చేయగలుగుతాను నేను. అయితే వాడకుండా వదిలే. 17%. ఇందాకే కదా 18 అన్నాం. నా ఫోన్ అంతే, వాడకపోయినా డ్రైన్ అవుతుంది. అలాంటిది ఛార్జర్ లేదని తెలియకుండా పొద్దు నుంచి ఎలా వాడాను.
సర్లే కానీ ఇప్పుడు ఫోన్తో ఏమవసరం? ఫోన్తో ఏమవసరం అంటావేంటి? అన్నిటికీ ఫోనే అవసరం. చార్జ్ పెట్టి యూజ్ చేసేంత ఇంపార్టెంట్ పని ఏముంది? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి. అసలే ఓవర్ టైం చేస్తున్నా. అయితే ఓ పని చేయి, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసాయి, ఇంటికి వెళ్ళే ముందు స్విచ్ ఆన్ చేసేయి, అయిపోతుంది. ఇంకా అదే చేయాలి. శోభన్ బా స్విచ్ ఆఫ్ అయిపోయింది. చార్జ్ లేని టైం అంతా తొక్కులు, స్పామ్ కాల్స్, కస్టమర్ కేర్ కాల్స్. కరెక్ట్ గా ఇంపార్టెంట్ కాల్స్ వచ్చే టైంకి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి. ఇట్స్ ఓకే, నా ఫోన్ తీసుకో. నంబర్ తెలుసు కదా? యా ఆఫ్ కోర్స్. ఓకే 9673 గుర్తులేదా? ఇంపార్టెంటా? ఏమో లైట్లే, ఎమర్జెన్సీ ఏమో అయ్యుండదులే. ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమా? అసలే పరిస్థితులు బాగాలేదన్నాడు. అయ్యుండదులే. సర్ప్రైజ్ డిన్నర్ ఏమైనా ప్లాన్ చేశాడా? అంత లేదులే. ఈ సస్పెన్స్ తట్టుకోవడం కన్నా కాల్ చేసి కనుక్కోవడం బెటర్. హలో శోభన్, ఏమైంది? అది జోన్స్ కి చేయబోయి నీ కాల్ చేసాను జెట్సు, సారీ. 13% ఏనా? ఇందాకే కదా 17% అన్నావు. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినందుకు 4% బొక్క. చా, నా ఫోన్ అంతే. కొనుక్కునేటప్పుడే కక్కుర్తి పడకుండా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కొనుక్కోవాల్సింది. అప్పటికీ అందరు చెప్తూనే ఉన్నారు అప్డేట్ అబ్బు అప్డేట్ అబ్బు అని. అంతా టైప్ సి చార్జర్ ఫోన్లు వచ్చాక కూడా నేను ఇంకా పాత మోడల్ ఫోనే వాడుతున్నాను. ఇంకా 13% ఉందిగా. 12% అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అన్ని క్లియర్ చేసి పెట్టేస్తా. బ్రైట్నెస్ తగ్గించి, వైఫై కట్, బ్లూటూత్ కట్, నెట్వర్క్ కట్. ఇంకెందుకు ఆ ఫోన్? కరెక్టే, నెట్వర్క్ మాత్రం ఉండని, మిగతా అన్ని కట్. ఇంక ఇది పక్కన పెట్టి మనం పని చేసుకుందాం. హే జత్రి, లంచ్కి వెళ్దామా? యా, ఎక్కడికి? జూబ్లీహిల్స్లో ఓ రెస్టారెంట్ ఉంది. ఓకే, నీకు రూట్ తెలుసు కదా? లేదు, నువ్వే నావిగేట్ చేయాలి. నీ ఫోన్లోనే కదా? నాదా, నా ఛార్జింగ్ పెట్టా. అయితే అది అయ్యాకే వెళ్దాం. ఏ, నీ ఫోన్ ఉందిగా? ఛార్జ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకో. ఛార్జర్ కూడా లేదు. నీ దగ్గర మైక్రో యూఎస్బి ఛార్జర్ ఉంటే చెప్పు, పెట్టుకుంటా. మైక్రో యూఎస్బి కేబుల్ నా దగ్గర ఉందిగా. వాట్, నిజంగానా? ఇవ్వచ్చు కదా. కానీ దానికి చిన్న ప్రాబ్లం ఉంది. ఇదేంటి ఇంతే ఉంది? యాక్చువల్గా ఒరిజినల్ కేబుల్ పోయింది, సో నేను దీంతో అడ్జస్ట్ అవుతున్నా. సరే. ఇదేంటి, ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అవుతుంది. దానికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, అదొక యాంగిల్లో పెడితేనే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇదొకటా? ఇప్పుడు అలా ఈ కనెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంటి, ఎక్కేంత వరకు ఇలాగే ఉండాలా? అవును. పోయింది. బాయ్ జయత్రి, ఉండేవాడిని కానీ షో టైం అవుతుంది అందుకని. ఓకే బాయ్. ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయి. ఓ, నువ్వు కాల్ కూడా చేయలేవు కదా. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బాయ్. సెవెన్ పర్సెంట్? అమ్మయ్యా, పని అయిపోయింది. ఛార్జ్ ఎంత ఉంది? 3%? త్వరగా క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఫోన్ డెడ్ అయిపోయి ముందు. హలో భయ్యా, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది, త్వరగా లొకేషన్కి వచ్చేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అయిపోతా భయ్యా, లేకిన్ గండిపేట్కే పాసే. వీళ్ళొకళ్ళు
లొకేషన్ కొంచెం దూరం ఉందంటే చాలు క్యాన్సిల్ చేస్తారు. 2% జల్దీ ఇంకో క్యాబ్ బుక్ చేయాలి. హలో భయ్యా, ఆప్ సీదా లొకేషన్ పే ఆ జావ్. కిధర్ జానా మేడం? ఈయనకి ఇప్పుడు చెప్తే రాడు గాని. యహీ పే భయ్యా, పాస్ మే హై. చిట్టి కే ఆ రహా హూం. అమ్మా షిట్, 1% ఉందా? బైక్ నంబర్, బైక్ నంబర్ 1065. సార్ టీ కాఫీ ఇక్కడెక్కడ ఉన్నాయి? బయట ఆఫీస్లో ఉంది, వెళ్ళి తెచ్చుకోవడమే. సోస్ వెళ్ళి తెచ్చారా? ఏ నేనే ఆ ప్రకాష్ గడ్డం తిడతాడు. రేపు ప్రదీప్ నువ్వు వెళ్ళరా. నన్నేమన్నా ముందు పెట్టుకుంటాడా? శ్రేయా నేనెళ్ళను. ఏంటి అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా కదా. మేమేమో కానీ మీరు నిన్న బాగా ఎంజాయ్ చేశారంట కదా. సిక్ లీవ్ పెట్టి అమ్మాయిలతో తిరుగుతున్నారంట కదా.